మానవ శరీరంలో ఎక్కడి నుండి ప్రాణం ఉద్భవిస్తుంది భారతదేశం నలుమూలల నుండి జ్ఞానాన్వేషణకై బయలుదేరిన ఆరుగురు పిప్పలాద మహర్షి అందుకు తగినవాడిని తలచి ఆయనను ఆరు ప్రశ్నలు అడుగుతారు ఆ ఆరు ప్రశ్నలకు జవాబులుగా ప్రశ్నోపనిషత్ రూపొందింది ఆరు అధ్యాయాలుగా పేర్కొనబడినాయి ఈ ఉపనిషత్తులో అరవై ఏడు మంత్రాలున్నాయి అశ్వలుని కుమారుడైన కౌసల్యుడు పిప్పలాద మహర్షిని ఇలా ప్రశ్నించాడు మహర్షి ప్రాణం ఎక్కడి నుంచి జన్మించింది ఏ విధంగా శరీరంలో ప్రవేశిస్తుంది శరీరంలో ఎలా నెలకొని ఉంటుంది ఎందుచేత నిష్క్రమిస్తుంది కఠిన ప్రశ్నలు అడుగుతున్నావు అయినను నీవు అభిలాష కలిగిన వాడివి కావున నేను జవాబిస్తాను విను అని చెప్పనారంభిస్తాడు పిప్పలాదుడు మొదట ఎక్కడి నుండి ప్రాణం ఉద్భవిస్తుంది ఆత్మన ఏషా ప్రాణోజాయతే యదైషా పురుషేచ్ఛాయై తస్మిన్ ఏకదాతం మనోకృతేన యయాత్యస్మిన్ శరీరే ప్రాణం ఆత్మ నుండి ఉద్భవిస్తుంది మనిషి అతని నీడల ఆత్మలో ప్రాణం విస్తరించి ఉన్నది మనస్సు చేష్టల వలన ప్రాణం శరీరంలోకి వస్తుంది అది ఎలాగో చిన్న ఉదాహరణలతో పరిశీలిద్దాం అసలు ప్రాణానికి ఆత్మకు ఉన్న సంబంధం ఏమిటి మనిషి అతని నీడవలే అంటుంది ఈ మంత్రం నీడ మనిషి నుండే రూపొందుతుంది అంతేకాని నీడకు ప్రత్యేకించి స్థానం లేదు అదే సమయంలో మనిషి నుండి నీడను వేరు చేయలేం కూడా అదేవిధంగా ఆత్మ ప్రాణం విడదీయలేనివి శరీరంలోకి ఎలా వస్తుంది ప్రాణం ఆత్మ నుండి విడదీయలేనిదిగా ఉన్న ప్రాణానికి ప్రత్యేకమైన రాక ఏమీ లేదు శరీరంలో ఆత్మ ఉనికి ఉన్నదంటే అర్థం ప్రాణం ఉన్నదనే పై ప్రశ్నకు అర్థం ప్రాణం శరీరాన్ని ఏ విధంగా నిర్మిస్తుంది అనేది తెలుసుకోవాలి ప్రాణం శరీరాన్ని ఏ విధంగా రూపొందిస్తుంది మనస్సు యొక్క కార్యకలాపాల చేత అంటే మనస్సులోని కోరికలు ఎదురుచూపులు అనుభవాలు మొదలైన వాటి అనుగుణంగా ప్రాణం శరీరాన్ని నిర్మించి ఇస్తుంది దీనిపై స్వామి వివేకానంద వివరణ చూద్దాం మనం చేసే ప్రతి పని ఆలోచించే ప్రతి ఆలోచన మన మనస్సు మీద ఒక గుర్తును ఏర్పరుస్తుంది దాన్ని మనం సంస్కారం అంటుంటాం అయితే ఈ సంస్కారాల సామూహిక ఫలమే ఒక వ్యక్తి మరణానంతరం అతడికి కలిగే కలిగే గతిని నిర్ణయించే మహత్తర శక్తి ఒకడు మరణిస్తే శరీరం పతనమై పంచభూతాలలో కలిసిపోతుంది సంస్కారాలు నశించక మనస్సును అంటిపెట్టుకుని ఉంటాయి మనస్సు అనేది సూక్ష్మమైన ద్రవ్యాలతో నిర్మితమైనది కావటం వలన త్వరగా నశించదు ఏదైనా ద్రవ్యం సూక్ష్మతరమైన కొద్దీ సుస్థిరత అధికమవుతుంది ఇదే విషయాన్ని మరో చిన్న ఉదాహరణతో పరిశీలిద్దాం వేర్వేరు గాలులు వేర్వేరు దిశల నుండి వచ్చి ఒక చోట కలుస్తాయి అలా కలిసిన చోట అవి బాగా కలిసిపోయి మిశ్రమమై గిరగిరా తిరగటం ఆరంభిస్తాయి అలా తిరిగేటప్పుడు దుమ్ముతో కూడిన ఒక ఆకారాన్ని కల్పిస్తాయి అదే సమయంలో చెత్త కాగితపు ముక్కలను లాక్కొని మళ్ళీ కాసేపటికి వాటి వాటిని వదిలేసి వేరే చోటుకెళ్ళి అక్కడ గిరగిరా తిరుగుతాయి మళ్ళీ అక్కడ దొరికిన పదార్థాలు లాక్కొని వాటితో కొత్త ఆకారాలు కల్పిస్తాయి సంస్కృతంలో సమిష్టి నామంతో పేర్కొనే శక్తులు ఇదే విధంగా వర్తిస్తాయి శక్తులు ఒక దగ్గర కూడి అక్కడి ద్రవ్యాలతో ఒక శరీరాన్ని ఒక మనస్సును కల్పించి సాగిపోతూ కొంతకాలానికి శరీరం కల్పించబడుతుంది అది పడిపోతే ఇంకొక శరీరం ఏర్పడుతుంది ఇలా చర్య సాగిపోతూనే ఉంటుంది ఇందులో గమనించవలసినది ద్రవ్యం సహాయం లేకపోతే శక్తి నడక సాగదు కనుక శరీరం పతనం చెందినప్పుడు మనస్సు నిలిచి ఉంటుంది సంస్కారం రూపమైన ప్రాణం వేరొక చోటికి తీసుకొని పోయి అక్కడి ద్రవ్యాలతో కొత్త సుడిని కల్పించి కొత్త వృత్తాన్ని కొనసాగిస్తుంది